కొట్టలు ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి, ఈ రకంగా కుట్రలు సాగుతూ ఉన్నాయి. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అన్యాయమైన పాలన, ఈ అన్యాయమైన కుట్రలు మోసాలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తాయి. మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఎక్కువగా కుట్రలు కనిపిస్తాయి. ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్కి ఎప్పుడు చేరుతాయో తెలుసా? ఆ కుట్రలు చివరికి క్లైమాక్స్ ఎప్పుడు చేరుతాయనంటే, ఆ కుట్రల్లో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు 3000 రూపాయల డబ్బులు పంపిస్తాడు, ప్రతి ఇంటికి ప్రతి అక్క చేతుల్లో పెట్టమని చెప్పి. నేను మీ అందరితో కోరేది ఒకటే కోరుతా ఉన్నా, మీరంతా కూడా మీ మీ వార్డుల్లోకి వెళ్ళాలి, మీరంతా కూడా మీ మీ గ్రామాలలో మీ గ్రామాలకు వెళ్ళాలి. ఆ గ్రామాలలో ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు నాయుడు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పాలి. ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు ప్రతి అక్క చేతిలోనూ అన్న సంవత్సరానికి 15000 రూపాయలు పెడతాడు అని ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి అక్కకు చెప్పాలి, ప్రతి చెల్లెమ్మకు చెప్పాలి. అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యక్క, మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా మన పిల్లల్ని ఇవాళ చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అక్క అని ఆ అక్కను అడగండి. అక్క ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా కలెక్టర్లు వంటి ఏ చదువులు చదవాలన్నా ఈరోజు మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాము కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపికబట్టక్క, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి ఏ చదువులైనా కూడా అన్న చదివిస్తాడు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అన్న చదివిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్క దగ్గరికి వెళ్ళండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కను కలవండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి చెల్లెమ్మను కలవండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మామక్క, పొదుపు సంఘాల్లో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు కదక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ అక్కకు చెప్పండి, అక్క గతంలో 0 వడ్డీకే రుణాలు వచ్చేటివి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ అన్న పథకం పూర్తిగా ఎగరగొట్టేశాడు కదక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చేతులకి అందిస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదు, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క అక్క మీ అప్పులన్నీ మొత్తం 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇవ్వడం కాదే అక్క, కాదక్క అదొక్కటే కాదక్క, మళ్ళీ బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు వస్తాయక్క, మళ్ళీ బ్యాంకుల దగ్గర నుంచి 0 వడ్డీకే రుణాలు వచ్చే రోజు మళ్ళీ జగనన్నతోనే సాధ్యమక్క అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క గతంలో ప్రతి అక్కను చెల్లెమ్మను లక్షాధికారిని చెయ్యాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యం చూశాము, మళ్ళీ అది జగనన్నతోనే సాధ్యమవుతుంది అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ఎస్సీలుగా ఉంటూ, ఆ ఎస్టీలుగా ఉంటూ, ఆ బీసీలుగా ఉంటూ, ఆ మైనారిటీలుగా ఉంటూ,
పేదరికంలో అలమటిస్తా ఉన్నా, ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్నా ఆ ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, 20 రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామక్క, ఆ తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాడక్క, అక్క 20 రోజులు ఓపిక పట్టక్క, ప్రతి అక్క చేతిలోనూ అన్న వైఎస్ఆర్ చేయూత అన్న పథకం ద్వారా ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలుగా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, రైతన్నలుగా ఉన్న ప్రతి అన్న దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్న, ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం చివరికి కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా చేశాడు అన్న సంగతి మర్చిపోవద్దన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఈ 5 సంవత్సరాలలో ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతన్నలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, అన్న చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దన్నా, 20 రోజులు ఓపిక పట్టన్నా, ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్న చేతిలోనూ అన్న 12,500 రూపాయలు పెట్టుబడి కోసం పెడతాడు ప్రతి సంవత్సరము, అక్షరాల పెట్టుబడి కోసం 50,000 రూపాయలు ఇస్తాడు అన్న, మీ బ్యాంకు అప్పులతో సంబంధం లేకుండా మీ ప్రతి చేతిలోనూ ఆ డబ్బు పెడతాడు అన్న అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి అన్న గిట్టుబాటు ధరలు ఇప్పించడమే కాదు గిట్టుబాటు ధరలకు అన్న గ్యారంటీ కూడా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ అవ్వను తాతను ఒక్క మాట అడగండి, అవ్వా ఈరోజు ఎన్నికలు వచ్చాయవ్వా, అవ్వా ఈరోజు నుంచి 2 నెలల ముందుకు వెళ్ళవ్వా, 2 నెలల ముందు మీకు ఈ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది ఇలా ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అంటుంది, లేకపోతే ఇలా 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఇలా చెయ్యి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను ఒక్క మాట అడగండి, అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 రూపాయలు ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వను ప్రతి తాతకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా, 20 రోజులు ఓపిక పట్టవ్వా, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, ఆ తర్వాత అన్న పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి అక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళాలి. నవరత్నాలతో మంచి జరుగుతుందని సంపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నాను, ఆ మంచిని ఖచ్చితంగా చేస్తానని మరొక్కసారి మీ అందరికీ మాటిస్తా ఉన్నానని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాబ్జీ అని నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి, సౌమ్యుడు, మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు బాబ్జీ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున ఎంపీ అభ్యర్థిగా రగన నిల్చుంటున్నాడు, తాను కూడా మంచి చేస్తాడు, మంచివాడు అని నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు రగన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక మన పార్టీ గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తు గురించి చూపిస్తాను, దయవుంచి గుర్తు చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క మన గుర్తు అక్క ఫ్యాన్ అక్క
ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్ అమ్మ, ఫ్యాన్ అన్న, ఫ్యాన్.